Incubation Center. Interactive Sessions. Nikkei Plus Grade University, KL, deemed to be university. ఒక మంచి సాంప్రదాయానికి ఇవాళ నాంది పలుకుతూ ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. చేయగానే ఆగన గారి, అదేవిధంగా మన జిల్లా సర్పంచ్ సంబంధించుడు తమ్ముడు మధు గారిని, వినోద్ కుమార్ గారిని, డిప్యూటీ చైర్మన్ గారిని సంప్రదించినాం. ఎట్లుంటుంది జమీకంగా అందరూ పదవులకి ఎక్కడికైనా దండలేస్తారు. పదవులకి దిగిపోయేటప్పుడు ఒక దండేసుగా చాలా వరకు మంచిగా పనిచేసిన చెప్పేది కూడా ఉండాలి కదా. మనోళ్ళని మనమే కూడకపోతే ఎవరు కోరుతారు, మనం మనం చెప్పకపోతే మరి ఎట్లా అంటే మంచి ఆలోచన, మంచి సాంప్రదాయం. ఎందుకంటే తరం అయిపోతుంది 30 తారీఖు, కాబట్టి ఈ లోపల మనం ఏం చేసినా కూడా మంచిగా ఉంటుంది. తప్పకుండా సర్పంచులు చాలా గొప్పగా పనిచేసిందన్నా మనం చేయాలని చెప్పి తోట ఆలోచన చెప్తారు. ముందుగా మీ అందరికీ హృదయపూర్వక గట్టిగా తప్పకుండా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదో 4 చివరికే చెప్తలేదు, గుండె లోతులో చెప్తున్నాను. భారతదేశంలో ఇవాళ అద్భుతంగా పల్లెలు పనిచేసి గర్వించే స్థాయిలో తయారైన ఎక్కడున్నాయి భారతదేశం మొత్తంలో అంటే అది మా తెలంగాణ పల్లెలు అని చెప్పి తెలంగాణ నేను ఊరికే చెప్తలేను. ఇవి సరిగ్గా ఎన్నికై 5 ఏళ్ల కాలంలో 10 రోజులైతే 5 ఏళ్ల కాలం పూర్తిగా వస్తుంది. పదవులు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వస్తాయి పోతాయి, ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు, భూమి మీదే శాశ్వతం కాదు. పదవులు ప్రజలు గెలిపించినప్పుడు ఉంటాయి, కూడగొట్టే ఉండేవి. కానీ ఆ ఉన్న 15 కాలంలో ఉన్న 5 ఏళ్లలో ఏం పని చేసినాము, ప్రజలు ఆరబెట్టుకునేటట్టు పని చేసినామా లేదా ప్రజలు తిట్టుకునేటట్టు పని చేసినామా, ఇది ముఖ్యం. ఇవాళ మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రశ్న, మీ అందరూ చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మన జరిగిన ఎన్నికల్లో మనకు అనుకోకుండా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేరు మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇవాళ తెలంగాణ పల్లెల్లో ఉన్నది మీరు చూస్తున్నారు. పల్లెల్లో జగన్ మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా మందికి అర్థమవుతుంది. అట్టెట్లయిపోయా ఈ మాట నాకంటే ఎక్కువ మీరే వింటున్నారు. గ్రామాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, పెద్ద మనుషులు కానీ మాట్లాడుతున్న మాట వాస్తవమా కాదా మీకే తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పనిచేసింది కాబట్టి, ఉన్నప్పుడు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు రైతులను మంచిగా చూస్తున్నాడు కాబట్టి, ఉన్నప్పుడు ఊళ్ళు బాగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి, ఉన్నప్పుడు పట్టణాలు మంచిగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా కేసీఆర్ గారిని ఇంకా కూడా ప్రతి వర్గము, ప్రతి సోదరుడు, ప్రతి సోదరి యాడ్ చేసుకుంటా ఉన్నాం. 40 రోజులు అయిపోయాయి మన ప్రభుత్వం పోయి, కానీ ఇంకా నడుస్తుంది అని చర్చ. అట్లా ఇప్పటికి నేను ఎక్కడికి రావడం మొదలు అడిగింది అదే, మొదలు ఏమంటున్నారు, ఎట్లున్నాడు సార్, ఎట్లున్నాడు వాళ్ళు మంచిగా ఏంది అయిపోయింది. మా ఆడబిడ్డతో కొంతమంది కలిసి భోజనం చేసినాం, మన ఆడబిడ్డ సర్పంచ్, ఇంకొకమంది సర్పంచ్. మొదలు అడిగిన ప్రశ్న ఏంటంటే నాకు వాళ్ళు మంచిగా అయిందా, సార్ ఎట్లున్నాడు, ఎప్పుడు వస్తాడు బయటికి అని అడిగింది. అడిగినాక రెండో ముచ్చట ఏముంటుంది, ఇట్లా ఏం జరిగిందంటూ అని చెప్పి ఒకరినొకరు అనుకుంటా ఉన్నాం. వాస్తవం ఏంటి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు 1947లో మహాత్మా గాంధీ గారు గొప్ప మాట అన్నారు, స్వరాజ్యం వచ్చింది ఇక సురాజ్యం రావాలి. అంటే స్వయం పాలన వచ్చింది, ఇక మంచి పరిపాలన వచ్చింది, స్వపరిపాలన వచ్చింది, సుపరిపాలన రావాలి అనే మాట మహాత్మా గాంధీ గారు అనడంతో పాటు ఇంకొక మాట కూడా ఏమన్నారు వారు అంటే, భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, అంటే ఊళ్ళను మంచిగా చేయడమే మనకున్న మన అందరికన్న పెద్ద బాధ్యత అనే మాట 1947 మహాత్మా గాంధీ గారు అన్నాడు. ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, వాళ్ళు కూడా ఏం చేయలేదని నేను అన్నాను, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసింది. కానీ వాస్తవం చెప్పాలి అంటే మన ఇదే తెలంగాణలో ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో కలిసిన నాడు ఒక పాట, ఒక కవి గారు రాసిన ఒక పాట ఒక ప్రభుత్వాన్ని దించేసి ఇంకో ప్రభుత్వాన్ని ఎక్కించింది. ఏం పాట యాదుకున్నాడు, పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పి ఒక పాట ఏదైతేనో ఆ పాట ఏదైనా మనుషుల గుండెలు ద్రవించే విధంగా కరెక్టే కదా. పల్లె విధంగా ఎట్లున్న పల్లె ఎట్లాయే, ఎట్లా ఉన్న పల్లె, ఎట్లా ఉన్న కులవృత్తులు ఎట్లయిపోయాయి, ఎట్లా ఉన్న చేతి వృత్తులు ఎట్లయిపోయాయి, ఎట్లున్న చెరువులు ఎట్లయిపోయాయి, ఎట్లా ఉన్న అందమైన పల్లె ఎట్లా నాశనం అయ్యాయి అనే ఒక భావన కలిగి ఆ ప్రభుత్వం మీద చిరాకు వచ్చి
ఆ ప్రభుత్వం మీద కోపం వచ్చి ఆ ప్రభుత్వాన్ని దించేసే పరిస్థితి ఒక్క పాట. తల్లే కన్నీరు పెడుతుంది అనే పాట ఆ రోజు ప్రభుత్వాన్ని దించేస్తున్న కారణమే. ఇంకోటి నిజంగా ఆ రోజు తల్లి అక్కడ ఉండేది. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మా సర్పంచ్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనమల మనాలు చెప్పుకుంటారు. ఏమని మా ఊరు బాగు చేసింది ఎవరు తెలుసా మీకు? మా ఊళ్ళో ఫలానా గట్టి ఈరోజు తెలుసా మీకు? మా నాయన మా తాత సర్పంచ్ ఉన్నప్పుడు, మా నాయన సర్పంచ్ గట్టివి అని గర్వాన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే దిగిపోయిన తర్వాత భూమికి వెళ్ళి వెళ్ళిన తర్వాత నీళ్ళు తెలియదు, అందరం మొత్తం భూమికి వెళ్ళి బతుకులు బతుకుతున్నాము. నీళ్ళు కూడా ఎప్పటికి మనమే ఉంటాం, మనం మించిన వాళ్ళు ఎవరినంటే బతుకుతాం. కానీ అందరం ఎక్స్పైరీ డేట్తోనే వస్తాం, అందరం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన పైకి వెళ్ళి బెల్లి కొట్టగానే బయలుదేరాలి, అది పక్క. కానీ దయచేసి నేను కోరేది ఏంటంటే, ఉన్నప్పుడు పదవి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేదే ముఖ్యమైన మాట. ఇవాళ మీరు నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా గొప్పగా ఒక సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇలా గర్వంగా చెప్పుకోవచ్చు. నేను శాసనసభలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా చెప్పినా, ఆ తర్వాత ఒక సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కూడా చెప్పినా. నేను సవాల్ చేసిన ఇతర పార్టీల నాయకులు, భారతదేశంలో ఉండే ఇతర రాజకీయ పార్టీల నాయకులు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, భారతదేశంలో ఏ రాష్ట్రానికి రమ్మంటారో ఎప్పటికీ వస్తాము. సంవత్సరంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం, దాంట్లో భాగంగా కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 1,858 గిరిజన ఆవాసాలు, తాండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మా గిరిజన బిడ్డలు పెద్ద ఊరి కింద ఒక వీర్నపల్లి కిందనే 9 తాండాలు ఉన్నాయి, ఒక్క వీర్నపల్లి గ్రామ పంచాయతీ కింద. ఆ సోదరులందరూ అన్నాడు వినోద్ కుమార్ గారి ఆదర్శ గ్రామం కింద ఆయన దత్తత తీసుకున్నాడు వీర్నపల్లిని, దాని కిందనే చాలా తాండాలు ఉన్నాయి. కానీ వాటిలో కూడా స్వయం పాలన ఉండాలనే గిరిజనుల ఆకాంక్ష ఏదైతుందో దానికి అనుగుణంగా మరి మొత్తంగా చూసినట్టయితే 3,146 మంది గిరిజన బిడ్డలు, బంజారా బిడ్డలు, ఆదివాసీ బిడ్డలను సర్పంచులుగా గెలిపించుకున్నాం కొత్తగా తాండాల గూడాల గ్రామ పంచాయతీ. అదే మాదిరిగా మొత్తం రాష్ట్రంలో 9,355 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా నియమించుకున్నాం. ఇదివరకు సెక్రటరీ 4 ఒకరు ఉండేది, ఆయన ఎప్పుడు వస్తారు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి సర్పంచ్ గారికి, ఆయన వస్తే దయ, ఆయన వచ్చే డేట్ బట్టి మనం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఆ పరిస్థితి ఉండే, ఆ పరిస్థితి ఉండొద్దు. ఏ ఊరికి ఆ ఊరికి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలని చెప్పి సర్పంచ్ గారికి అనుసంధానంగా పనిచేసేటట్టు పంచాయతీ సెక్రటరీలో 9,355 మంది పెట్టుకున్నాం. అందులో ఆనాడు కేసీఆర్ గారు నాకు బాగా గుర్తుంది, కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టే అందులో చెప్పేది, ఏ ఊర్లో కూడా పంచాయతీ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉండడానికి వీల్లేదు, దబ్బన ఒక నెల రోజులు ఖాళీగా ఉంటే కూడా అవసరమైతే వెంటనే మీరు జిల్లా లెవెల్లోనే రిక్రూట్మెంట్ చేసుకోండి, సర్పంచులకు పూర్తి స్థాయిలో మరి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండాలి కాబట్టి సెక్రటరీ నియమించుకోండి అని చెప్పింది. అదేవిధంగా భారతదేశం ఎక్కడ లేదు, స్థానిక ప్రభుత్వాల కోసం ఇంకా మీరు బాగా పనిచేయడం కోసం ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ని పెట్టుకుంటుంది. ఎవరు వాళ్ళు, ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తు, ZPTC, MPTC మీ అందరితో కలిసి పనిచేయడానికి, గ్రామాలు పట్టణాలు బాగా చేయడానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని ఒక కొత్త పోస్టు సృష్టించుకున్నాం. జిల్లా స్థాయిలో వారికి సంపూర్ణ భద్రత ఇవ్వాలి, వేరే పని లేదు, ఒకటే పని ఏంటి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని సంపూర్ణంగా వారికి భద్రత ఇస్తున్నాం. దాంతోపాటు ప్రతి నెల ఆనాడు పల్లె ప్రగతి కార్యక్రమం కింద, అంతకుముందు గ్రామ జ్యోతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం ప్రతి నెల చేస్తున్నాం. దాంతోపాటు ప్రతి 500 మంది ఒక మల్టీపర్పస్ వర్కర్ని పెట్టుకునే ప్రయత్నం చేసినాం, సఫాయి మంచిగా ఉండే ప్రయత్నం అది కూడా చేసినాం. ఇవాళ గర్వంగా చెప్పవచ్చు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ వాళ్ళ ODF ప్లస్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే ప్రతి ఇంటికి టాయిలెట్ అయితే మీరే కట్టింది, ఎవరు వాళ్ళు మీరే సెక్రటరీ సర్పంచ్ మీరే కింద పడి మీద పడి అవసరమైతే 4 పైసలు మీరే సొంత పైసలు పెట్టుకొని, కొంత కోపం ఉంది మీకు మా మీద తెలుసు, బిల్లు కాదని కొంత బాధ ఉంది, కానీ చాలా కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి టార్గెట్ను పూర్తి చేసిందే మీరు. ఆ ఘనత ఇవాళ తెలంగాణ ODF ప్లస్ అని చెప్పుకునే ఘనత వచ్చింది అంటే తప్పకుండా మన సర్పంచులందరికీ నేను సలాం చేస్తా ఉన్నా జనరల్గా పదవి దిగ్గేటప్పుడు చెప్పండి, పదవి ఎక్కడ చెప్తారు మంచోళ్ళని చాలా గొప్ప ఎందుకంటే 4 గంటలు పని పడుతుందని చెప్తారు, మీరు దిగిపోతున్నప్పుడు చెప్తున్నాడు ఎందుకంటే తప్పకుండా మీరు చేసిన పని అట్లాంటిది, మీరు చేసిన పని మర్చిపోలేని పని అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎన్ని పనులు చేసుకున్నామో ఒక్కసారి యాడ్ చేసుకోండి. గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం, దానికోసమే దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. వైకుంఠ ధామాలు 12,769 వైకుంఠ ధామాలు కట్టుకున్నాం, దానికోసం 1,328 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. డంపింగ్ యార్డు మొత్తం 3 కట్టుకున్నాం, దానికోసం 249 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టుకున్నాం. రైతు వేదికలు 2,601 రైతు వేదికలు కట్టుకుంటే 535 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి వ్యక్తిగతమైన మరుగుదొడ్లు కూడా నిర్మించుకొని ODF ప్లస్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నాం. గతంలో మన ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, రాష్ట్రంలో ఓన్లీ 87 గ్రామాలలో మాత్రమే ట్రాక్టర్లు ఉన్నాయి. 87 గ్రామాలు మాత్రమే, దాని వల్ల గర్వంగా చెప్పుకోవచ్చు 12,769 గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ట్రాలీ ప్రతి గ్రామానికి ఉందన్నమాట, గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2014 నుంచి నేటి వరకు హరితహారం కార్యక్రమం కింద చెట్లు పెంచుకుంటాం. చెట్లకైతే ఓట్లు లేవు, వాళ్ళ ఓట్ల కోసం చేసిన కార్యక్రమం కాదు, అది కేవలం మన పిల్లలు పెంచుకుండాలి, వాళ్ళ పిల్లలు పెంచుకుండాలి అనే మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత మనకు. కొన్ని కొన్ని ఊళ్ళో పోతుంటే నిజంగా సంభ్రమం వస్తుంది. నేను ఆ మధ్యలో ఒకసారి రామరెడ్డిపల్లి మీదకి వెళ్ళి అటు పోయినా, నావాపూర్కి ఆ లోపలికి తోమపడ పోతుంటే కూడా 2 దిక్కుల చెట్లు ఇట్లా మంచిగా గుబురుగుబురు చెట్లు పెరిగి ఆ చెట్ల మధ్యలోకి పోతుంటే నిజంగా ప్రాణానికి ఒక అందమైన ఒక ఫీలింగ్, ఒక హాయ్ అనిపించింది. కళ్ళకు మంచిగా అనిపించింది, ప్రకృతికి మంచిది, మన పిల్లలకు మంచిది, భూమికి మంచిది, అందరికి మంచిది. అట్లాంటి గొప్ప కార్యక్రమం హరితహారం. దానిలో భాగంగా 10% బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టుకున్నాం. మరి ఇప్పటి వరకు మన తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 3,061 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. నర్సరీలు, ప్లాంటేషన్లు, వాటి కోసం ఒక 2,741 కోట్లు. పల్లె ప్రకృతి వనాలు, ఆ మధ్య ఒకసారి జిల్లాల మీదుగా మన ఆనాడు కేసీఆర్ గారు సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు జిల్లాలో పల్లె ప్రకృతి వనం రోడ్డు మీద ఉంటుంది. చాలా గొప్పగా నేను చూపెట్టి చూడండి సార్ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆయన కూడా సంబంధపడ్డారు. అంత గొప్పగా ఇవ్వాలి ప్రతి గ్రామంలో, ఎందుకంటే జనరల్గా పట్టణాల్లో పార్కులు ఉంటాయి దేశంలో, అక్కడక్కడ పట్టణాల్లో పార్కులు ఉంటాయి, కానీ ప్రతి పల్లెలో పార్కు కట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనత మా తెలంగాణ సర్పంచులకి బతుకుతున్న మాట కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఒక పల్లె ప్రకృతి వనాలే కాదు, మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలు కట్టుకున్నాం. దాదాపు 2,474 బృహత్ పట్టణాలు ప్రకృతి వనాలు కట్టుకున్నాం. ఇవన్నింటి ఫలితం ఏం జరిగింది, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరం వరకు మొత్తం 8 అవార్డులు వచ్చినాయి తెలంగాణ కంటే, 81 అవార్డులు వచ్చింది. అందులో 2022-23 సంవత్సరంలో జాతీయ స్థాయిలో మనం చేసిన పనికి, మనం తెలంగాణ జనాభా పరంగా చూస్తే భారతదేశంలో 3% కంటే తక్కువ జనాభా తెలంగాణ. టాప్ 20 తీసుకుంటారు, ఎందుకంటే మనం తనలే మనం వెళ్తే ఏమండి, 20 తీసుకుంటే 20లో 19 తెలంగాణ ఉండడం అనేది అందరికీ గర్వకారణం. మీకు తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులో 20 వచ్చినాయి, మిషన్ భగీరథకు 100 రూపాయల అవార్డులు వచ్చినాయి. అట్లా ఎన్నో అద్భుతాలు మన తెలంగాణలో మనం చేసుకున్నాం. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేల మన తెలంగాణ. ఒకప్పుడు పల్లెలంటే మీరు సర్పంచులు కాకుండా పాత గొడవలు, ఒకప్పుడు పల్లెలంటే పాడుపడ్డ బాయిలు, ఒకప్పుడు పల్లెలు అంటే ఎటు చూసినా చెత్త కుప్పలు, ఒకప్పుడు పల్లెలు అంటే ఎక్కడ చూసినా చెప్పలేనని దెక్కలేనని తిప్పలు. కానీ ఈరోజు దశాబ్దాలు దగ్గబడ్డ తెలంగాణ పల్లె దర్జాగా కాలనీకరిస్తున్నది అంటే సర్పంచులు, మీ అందరికీ నా సలహా, మీ పనితీరు లాజవాబ్ గొప్పగా పనిచేస్తుంది, నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ కూడా ఊరికే జరగలేదు, ఆశామాషి జరగలేదు. మీకు ఒక చిన్న మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మన జాతీయ అవార్డులలో ఒక్క మన సిరిసిల్ల నియోజకవర్గానికి 9 అవార్డులు వచ్చింది, ఒకటి కాదు 2 కాదు 9. బాలమల్లిపల్లి గ్రామ పంచాయతీకి 2017 అవార్డు వచ్చింది. సిరిసిల్ల మండలం కస్బే కట్టుకుడు గోపాలరావుపల్లి గ్రామ పంచాయతీలో 2016లో ఇప్పుడు తగలపల్లి మండలం అనుకోండి 2016 అవార్డులు వచ్చినాయి. సిరిసిల్ల మండలం ముష్టిపల్లి గ్రామ పంచాయతీ ఆనాడు గ్రామ పంచాయతీ 2017 అవార్డు వచ్చింది. ముస్తాబాద్ మండలం మోయిన్పుట్ట గ్రామ పంచాయతీకి 2020 అవార్డు వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామ పంచాయతీకి 2020 అవార్డు వచ్చింది. తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీకి 2021లో అవార్డు వచ్చింది. అదేవిధంగా ముస్తాబాద్ మండలం మతిపుట్ట గ్రామ పంచాయతీకి 2021లో అవార్డు వచ్చింది. గంభీరావుపేట మండలం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి 2022లో మనకు అవార్డు వచ్చింది.
మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కూడా స్థానిక ప్రభుత్వం అది కూడా వారికి కూడా మన చైర్మన్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా కూడా ఉత్తమ జిల్లా పరిషత్ కూడా మనకి అవార్డు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమైంది సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు సర్పంచులు కాకముందు, ఆ తర్వాత అని చెప్పాలంటే మీరు సర్పంచులు కాకముందు పల్లెపల్లెకి రాకముందు ఆనాడు ట్రాక్టర్లు మొత్తం జిల్లాలో నాలుగు ఉండే, నాలుగు గ్రామ పంచాయతీలు ఇవాళ ప్రతి గ్రామం ఉంది. ఆరు గ్రామాల నుంచి రెండు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి, ఆరు గ్రామాల్లో రెండు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో కూడా ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువనే ట్రాక్టర్లు, ట్రాలీ ఆ రోజు పల్లెపల్లెకి కంటే ముందు నాలుగు ఉండే, ఇప్పుడు అంతగా ఉన్నాయి ట్యాంకర్లు నాలుగు ఉండే, నాలుగు గ్రామాలలో ఉండే. ఇవాళ ప్రతి గ్రామంలో ఒకటి ఉంది, ఆరు గ్రామాల్లో రెండు ఉన్నాయి. గ్రామ స్థాయిలో నర్సరీ పల్లె ప్రగతి కంటే ముందు ఒక్కటి కూడా లేదు, ఇవాళ ప్రతి గ్రామానికి ఒకటి ఉంది. పల్లె ప్రగతి వనాలు ఆనాడు ఒకటి కూడా లేకుండే, ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒకటి ఉంది. పన్నెండు అనుబంధ గ్రామాల్లో కూడా ఇవాళ పల్లె ప్రగతి వనాలు ఉన్నాయి. కంపోస్ట్ షెడ్లు ఒక్కటి కూడా లేకుండా పల్లె ప్రగతి కంటే ముందు, తెలంగాణ కంటే ముందు ఇవాళ ప్రతి గ్రామానికి. వైకుంఠ ధామ, ఒక మనిషి చచ్చిపోతే ఎక్కడ కాలేయాలంటే వాళ్ళ పొలంలో కాలేయాలంటే వేరే కాడ జాగలేదు, వాళ్ళకే వాగు లేకపోతే వాళ్ళ పొలం తప్ప దిక్కు లేదు, వందల గడ్డలకు దిక్కు లేదు తెలంగాణ రాకము. ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టి అంతిమ సంస్కారాలు కూడా సంస్కారవంతంగా చేసే ఘనత ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనతలో అందుకే దక్కుతుందని మాట కూడా చేస్తాము. పంచాయతీ కార్యదర్శులు మన జిల్లాలో ఇప్పటివరకు 255 గ్రామ పంచాయతీలకు 71 మంది సెక్రటరీలు ఉంటారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి 255 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు అదివరకు లేనే లేవు, ఇప్పుడు రెండు వైపులా ఎక్కడైనా మొక్కలు చెట్లు అద్భుతంగా స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఇంటింటికి మొక్కల పంపిణీ ప్రతి గ్రామానికి నర్సరీ, ఇదివరకు లేదు ఆ సంస్కృతి, ఇప్పుడు ఆ సంస్కృతి కొత్తగా తీసుకొస్తుంది. కరెంట్ విషయం నాకంటే కాదు మీకే తెలుసు, థర్డ్ వైర్ లేకుండా ఇదివరకు రోజంతా లైట్ వెళుతుంది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, థర్డ్ వైర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏలాడుతున్న వైర్లను మన సెస్ వాళ్ళతో మంచిగా చేసుకున్నాం, ఇంకా పని చేసేసినాయి. వంగిన సవాలు మంచిగా చేసినాం పవర్ పవర్ డే సందర్భంగా. అదేవిధంగా సరఫరా గురించి నాకంటే బాగా మీకే తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మీరు చేసిన పని, మీరు చేసిన మీ పర్ఫార్మెన్స్ ఏదైతుందో మీరు గర్వపడవచ్చు, తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గర్వపడే విధంగా మీరందరూ పనిచేసినారు. ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది, తప్పకుండా మరి మన ప్రభుత్వంలో చేద్దాం, కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిద్దాం. చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి, మీ తరఫున మాట్లాడడానికి, మీ అందరికీ ఆ నిధులకి పూర్తి స్థాయి బాధ్యత మేము తీసుకుంటామని మాట కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇంకొక మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, ఉన్నాయి ఒక రెండు చిన్న చిన్న ఇతర సమస్యలు ఉన్నాయి, చెక్ పవర్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొన్ని సందర్భాల్లో రిపోర్ట్లు క్లీన్ చేసిన విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటి జీవితంలో సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం ఉండదు. రోడ్డు మీద ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు దొరుకుతుంది, అప్పుడప్పుడు చిన్న రోడ్డు సంఘం ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు, అప్పుడప్పుడు లైట్ సంఘం పనిచేయకపోవచ్చు, అనంటే ఉంటుంది. కానీ సాఫీగా సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఏం చేసినా మా ఊరికి అని చెప్పి ఎంత తిరిగి చూసుకుంటే మాత్రం ప్రజలు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు గొప్పగా చెప్పుకునేటట్టుగా ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు కూడా అద్భుతంగా చేసిండ్రు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేసిండ్రు. మీ అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాము. మీ వల్ల తెలంగాణ పేరు వచ్చింది, మీ పనితీరు వల్ల తెలంగాణ పేరు వచ్చింది, మీ వల్ల పంచాయతీ సెక్రటరీలు, మీ గ్రామంలో ఉండే మీ వార్డు సభ్యులు, మీ ఉప సర్పంచులు, మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణ మీద పేరు వచ్చింది అంటే అవార్డు వచ్చింది, 30% అవార్డు వచ్చినాయంటే చిన్న మాట. భవిష్యత్తులో కూడా మీలో చాలామంది మళ్ళీ రిజర్వేషన్లు అనుకూలిస్తే మళ్ళీ మీరే గెలుస్తారు ఎక్కడ మీరు చేసిన పని ఎట్లాంటిది తప్పకుండా అంటే ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్ మళ్ళీ రారనుకోకండి. మీరు చాలామంది మళ్ళీ గెలిచొస్తారు, ఎట్లున్నా అట్లున్నా ఎట్లున్నా మీరే గెలిచొస్తారు, మీరే ఉంటుంది. మీరు మర్చిపోకండి ఈ భారతదేశంలో చెక్ పవర్ ఉన్నది ఇద్దరికే, పైన రాష్ట్రపతికి కింద సర్పంచ్, మధ్యన మా ఎవరు చెక్ పవర్ లేదు మాకు చెప్పడం సరిగా లేదు. కాబట్టి మీకు గౌరవము మీకు ఘనత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.